సొంతంగా పండించుకొని తినే ఆహారంలో ఉండే తృప్తే వేరు అంటున్నారు చాలా మంది నగర వాస్తవ్యులు. ఇప్పుడు రసాయన ఎరువులకి దూరంగా మిద్దె మీదే ఉన్నంత స్థలంలోనే పండించుకొని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. అతిథులు వచ్చినప్పుడు పెరటి కాయగూరలతో వండిన వంట పదార్థాలు వడ్డిస్తూ ఇది మా పెరట్లో పండించినవే అని చెప్తూ ఉంటే ఆ ఆనందమే వేరప్ప అనిపిస్తుంది కదూ. సరిగ్గా ఇదే అనుభూతి డాక్టర్ ఏవి సీతామహాలక్ష్మి గారికి కూడా కలిగింది. మిద్దె పంటను సాగు చేయటంలో ఆవిడ అనుభూతులేంటో ఇప్పుడు చూద్దాం. నగరాలు కాంక్రీట్ జంగిల్లా మారిపోయాయి. కాసింత ఖాళీ జాగా ఉంటే చాలు, మనసుకు నచ్చిన మొక్కలు నాటుకోవచ్చు. కానీ పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఇంటి నిర్మాణానికే స్థలం సరిపోవడం లేదు. దీంతో ఇంటి మిద్దెనే ఇప్పుడు వ్యవసాయ క్షేత్రమవుతోంది. 10 అడుగుల జాగా ఉంటే ఎన్నో రకాల కూరగాయలను పండిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువగా ఉంటే ఆకుకూరలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కల పెంపకం చేపడుతున్నారు. రూఫ్ గార్డెన్లు అన్ని నగరాలకు విస్తరిస్తున్నాయి. కృష్ణాజిల్లా విజయవాడ నగరానికి చెందిన గృహిణి డాక్టర్ ఏవి సీతామహాలక్ష్మి కూరగాయలు, ఆకుకూరలతో పాటు పూల మొక్కలు పెంపకం చేపట్టారు. విలేజ్ అట్మాస్ఫియర్లోనే మా ఫాదర్ దగ్గర నుంచి మొక్కల్లో పనిచేయటం అనేది ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకున్నాము. ఎక్కడి నుంచి నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి పిల్లల్ని పెంచుకుంటూనే ఈ మొక్కలను కూడా పెంచుతూ ఎక్కువగా మొక్కల్లో అందరం కలిసి, అంటే ఫ్యామిలీ అంతా కూడా అందరం పార్టిసిపేట్ చేస్తాం ఇందులో. నెక్స్ట్ మాకు కావలసిన ఆకుకూరలన్నీ మేమే పండించుకుంటున్నాము. ఇంటికి పూర్తిగా సరిపడా అన్ని రకాల కూరలు, తర్వాత దీంతోపాటు మధ్య మధ్యలో కొన్ని రోజు మొక్కల్ని కూడా యాడ్ చేసి రోజెస్ని కూడా పెంచుతున్నాము. తర్వాత ఈ రోజెస్ కాకుండా మధ్య మధ్యలో చామంతి మొక్కలు ఇలా డెవలప్ చేస్తున్నాము. వీటన్నిటికీ కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టించాము. తర్వాత ఈ హీట్ని ఈ పైన టెర్రస్ మీద ఈ మొక్కలన్నీ పెట్టి వాటరింగ్ చేయటం వల్ల మనకి ఎంత పర్సంటేజ్ హీట్ తగ్గుతుందో అంతవరకు తగ్గుతుంది. స్లాబ్ పాడైపోకుండా అలా అరేంజ్ చేసుకుని చేస్తా ఉన్నాము. ఈ మిద్దె తోట సాగులో ఎలాంటి పురుగుల మందులు వాడడం లేదు. కిచెన్ వృధాతో సొంతంగానే ఎరువులను తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు. తద్వారా వచ్చిన కూరగాయలను తినడంతో ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మేము ఏం ఎరువులు వాడుతున్నామంటే మేక ఎరువు, పేడ ఎరువు, ఈ రెండు మాత్రమే వాడుతున్నాము. తర్వాత కోడిగుడ్డు వేస్టు, తర్వాత ఉల్లిపాయలు, ఇంకొకటి అరటిపండు తొక్కలు వేడి నీళ్ళు పోసి ఆ నీళ్లు చల్లారిన తర్వాత వాటిని ఆ మొక్కలకు పోసేస్తున్నాం అన్నమాట. కొంత వేస్ట్నేమో కూరగాయల వేస్ట్ని మట్టిలో కలిపేసి డైల్యూట్ చేసి వాటిని కూడా వేస్ట్గా తయారు చేస్తున్నాం. మొక్కలకి ఫెర్టిలైజర్ లాగా తయారు చేసి ఏ పెస్టిసైడ్స్ కొట్టకుండానే చక్కని వాతావరణంలో ఈ మొక్కలన్నింటినీ పెంచి రకరకాల కూరగాయలని పెంచడం వల్ల మాకు కూరలు బయట నుంచి కొనేటువంటి ప్రసక్తి లేదు. ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి, అరటికాయలు ప్రతి నెల గెల వచ్చేస్తుంది. మనం హెల్త్ అవేర్నెస్కి వచ్చేటప్పటికి ఈ కూరగాయల వల్ల మనకి వారానికి 1000 రూపీస్ అవుతుంది అనుకోండి, దగ్గర 500 రూపీస్ వరకు తగ్గుతుంది. ఒక 500 రూపీస్ వరకు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదొక్కటే కాదు, దీనివల్ల ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహారాన్ని తిని దాని ద్వారా మేము మందులు అని హాస్పిటల్కని వెళ్ళి దానికోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం చాలా తగ్గుతుంది. అంటే ఇవంతా ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా చేస్తా మొదలు పెడితే మన ఎక్స్పీరియన్స్లో చిన్న మొక్కల్ని ఎలాంటి దాంట్లో పెట్టాలి, ఆకుకూరల్ని ఎలాంటి దాంట్లో పెట్టాలి, ఈ పెద్ద పెద్ద కొంచెం మానలయ్యేటువంటి మొక్కల్ని ఎందులో పెట్టాలి, సో వీటన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ చేస్తున్నామండి.